నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈగల్ సక్సెస్ మీట్ ఫంక్షన్లో మన హరిశంకర్ గారైతే కొంతమందిని ఉత్తికి ఆరేశారు. సింపుల్గా చెప్పాలంటే ఉత్తికి ఆరేశారు. సో ఇంతకీ ఏం జరిగింది, తను అంత కోపోద్రుకుడు అవ్వడానికి గల కారణం ఏంటి, అసలు దేనికి సంబంధించి తను మాట్లాడారు, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. మనం ఈగల్ సినిమా సక్సెస్ అయింది, ఆ సక్సెస్ మీట్ ఫంక్షన్లో హరిశంకర్ గారు కొంతమందిని ఉత్తికి ఆరేశారు. అంటే జస్ట్ ఏంటంటే గట్టిగా ఇచ్చి పడేసిండు మన భాషలో చెప్పాలంటే. సో అసలు ఏం జరిగింది, ఎందుకు తన అంత ఒకటేసారి అంత ఫిరోషియస్ అయిపోయి కోపోద్రికుడు అయిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా, సినిమా ఉంటే సినీ జర్నలిస్టులు కూడా ఉంటారు, అందరు ఒకటే కుటుంబం, వాళ్ళది కూడా ఒక యూనియన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలాగా, వాళ్ళకి ప్రతికూలంగా ఉంటే ఇంకోలాగా దాడి చేస్తున్నారు సినిమా పైన. అది చాలా సందర్భాల్లో చూశాను నేను కూడా. అది ఏంటో మరి, అది ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి మొన్న సుమ గారికి ఒక ఆయన కౌంటర్ ఇచ్చాడు, మీరు స్నాక్స్ భోజనాల్లో చేస్తున్నారని ఆవిడ సరదాగా సెటైర్ వేసింది. నువ్వు ఇంకోసారి ఇట్లా మాట్లాడకు, పద్ధతి మార్చుకో అని చెప్పాడు అందరి ముందు. ఆవి కూడా క్షమాపణ చెప్పింది. సో ఎందుకు చెప్పింది అంటే వీళ్ళు మళ్ళీ కవరేజ్లు చేయరు, ఎందుకు ఇలాతో వచ్చిన గొడవ అని అంతే. మనం కూడా మన ఎథిక్స్ని కాపాడుకోవాలి కదా. అక్కడ ఏం జరిగింది, ఆ రోజు సందర్భం చెప్తాను నిజంగా, మళ్ళీ సమయం సందర్భం వచ్చింది కూడా చెప్పాల్సి వస్తుంది. యూనిట్ అంతా రెడీగా ఉంది, వాళ్ళందరూ కూర్చున్నారు ఇట్లా మాట్లాడడానికి రెడీగా, యాంకర్ రెడీ అయింది, వీళ్ళు ఇంకా సర్దుతున్నారు, కెమెరాలు కూడా పెట్టలా, కెమెరాలు కూడా పెట్టలా, జస్ట్ బ్యాగ్లో నడబడేసి వెళ్ళారు, స్నాక్స్ తింటూ ముచ్చట. మనం వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుతుందిలే అంటే అట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. అఫ్ కోర్స్ మీరు వస్తేనే స్టార్ట్ అవుతుంది, తెలుసు అది, ఎందుకంటే అది ప్రెస్ మీట్ చచ్చినట్టు మీరు ఉంటేనే స్టార్ట్ అవ్వాలి. అలా అని చెప్పేసి అప్పటికే వాళ్ళు 4-5 సార్లు లేచి కూర్చొని తచ్చిన పడితే సుమ ఆవిడ ఇన్నెళ్ళ కెరీర్లో రోజు ఎన్ని షోలు చేస్తుంది, ఇట్లాంటివి ఆర్గనైజ్ చేయడంలో దిట్ట కాబట్టి వీళ్ళ అవస్థ చూడలేక, వాళ్ళ ఆలస్యాన్ని భరించలేక ఏం చెప్పింది, సరదాగా ఆమెకు అలవాటును రండి కూర్చోండి అని చెప్పి చాలా సరదాగానే అనింది. దాని వల్ల యాక్చువల్గా అర్థం చేసుకోవాలి, అవును కదా మనం లేట్ అయ్యాం కదా అని. నువ్వు నన్ను ఇట్లా అనొద్దు, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి తిరగబడ్డారు. నెక్స్ట్, ఇట్లాంటి జర్నలిస్టులే సినిమా జర్నలిస్టులు, బయట రాజకీయ జర్నలిస్టులు పర్లా, ఇవాళ దేవి ఇవాళ ఏదన్నా రాసుకొని, సినీ జర్నలిస్టులు సినిమా ఉంటేనే కదా మనం సినీ జర్నలిస్ట్లో ఉంటాము. సినిమాని రోజు చంపేసి ఒకరోజు సినిమాలే ఉండవు, నువ్వేం చేస్తావు అప్పుడు, నువ్వు రాసుకోవడానికి ఏముండవు, ఉండదు అంతే కదా. ఎందుకు ప్రతి సినిమాని చంపేసి ఇంకా చెప్పడం. నాకు మళ్ళీ ఇంకొక సందర్భం, మళ్ళీ సమయం వచ్చింది కూడా చెప్తున్నా, గమనం అనే సినిమా శ్రియా నటించింది, అది ఒక యాంథాలజీ, 4-5 రకాల కథల సమూహారం, అది ఒక వర్షము, అవన్నీ జర్నీ. ప్రెస్ మీట్కి వెళ్ళారు, ప్రెస్ మీట్ ఆ సినిమా ప్రమోషన్స్, మీ మగడి గురించి చెప్పండి అని అడిగాడు ఒకటి వచ్చి, సంబంధం లేకుండా అసలు, ఇది నేను సినిమా ప్రమోషన్ కోసం వచ్చా, ఈ సినిమా గురించి అడగండి, నా హస్బెండ్ గురించి ఇప్పుడు అవసరమా అనింది సీరియస్గానే, తనకి ఎథిక్స్ తెలుసు కాబట్టి. వీడేం రాశాడో తెలుసా, నన్ను అంత మాట అంటావా అందరి ముందు, ఉండు నీ సంగతి చెప్తా, మొగుడు గురించి అడగనే చిరాకు పడ్డ శ్రియ, ఇక విడాకులే. హౌ డేర్ యూ యార్, అంటే నీకు నా ఇష్టమా? నెక్స్ట్ మళ్ళీ మొహం పైన శాకుంతలం ప్రెస్ మీట్ చూడండి ఒకసారి, యూట్యూబ్లో ఉంటుంది. సమంతని చాలా ఇబ్బంది పెట్టా, మామూలు ఇబ్బంది పెట్టలా, అసలు అడిగే ప్రశ్న కూడా అడిగినోడికి అసలు ఇంకితం లేదా, మనిషా గాడిద మనిషిని లేదా అవుతాడా అనిపించింది నాకు. అట్లాంటివి చూస్తే ఒకడొచ్చి ఏమడిగాడంటే, ఇది శాకుంతలం అంటే మొగుడికి దూరమై విరహవేదన అనుభవించే క్యారెక్టర్ కదా, నీ పర్సనల్ లైఫ్లో కూడా ఏదో అయింది కదా, నీకు దా క్యారెక్టర్ చేసినప్పుడు ఏమనిపించింది, నువ్వు ఎవడరా అడగడం, ఇబ్బంది పెట్టి అంటే ఆల్రెడీ తనకు ఇబ్బందిలో ఉంది, ఒక హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అలాంటి టైంలో ఇలాంటి క్వశ్చన్స్, అంటే సినిమాకి అసలు రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండకుండా ఎంతసేపు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, అందులో ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది వీళ్ళకి, సినిమాల గురించి వద్దు. మళ్ళీ శాకుతలం గురించి ఒకటి రాయలా, ఇది ఆ కదా ఈ కదా ఇలా తీశారు అలా తీశారు, ఒక్కడు రాయలా. సమంత విడాకుల గురించి స్పందించింది. శాకుంతలం ఏది, శాకుంతలం యాక్చువల్గా వాళ్ళకి చిన్న బడ్జెట్లో తీసిన సినిమా, అది ఒక లెసన్. అంటే ఒకప్పుడు జరిగిన శకుంతల స్టోరీని, భరతుడి కథని మనకు చెప్పాలనుకున్నాడు కానీ ఆయన దగ్గర సరిపడ బడ్జెట్ లేదు, దాన్ని యానిమేషన్గా చెప్తే చూస్తావు,
ఊరికే బొమ్మలు వేసి కథ కథ చెప్పినా వింటావు యూట్యూబ్లలో. కొద్దో గొప్ప యానిమేషన్కి తక్కువ సినిమాకి ఎక్కువ లాగా ఒక ఒక సినిమా ఏదో తీసాడు ఆయన ఉన్నలో ఉన్నంత బడ్జెట్లో. చూడు తప్పే ఉంది, నేర్చుకో కదా, ఇంకా పిల్లలకు చూపించు. పిల్లలకి పుస్తకాల్లో చదివితే ఎక్కని కదా, చూస్తే ఎక్కుద్దిగా ఓహో ఇదా స్టోరీ అని అర్థమైంది కదా. ఉండలో ఉండంత అందంగా చూపించాడు. ఏంటి తప్పేంటి, దాంట్లో ఏం కావాలి వీళ్ళకి, క్వాలిటీ లేదు, అది లేదు, ఇది ఒరే గాడిద ఆయన నీకు ఆ స్టోరీ చెప్పాలనుకున్నాడు. క్వాలిటీగా ఏదో చేసి నిన్నేదో మెప్పించాలనో అవార్డు ఏదో రావాలనో ఏం చేయలే. ఆ కథని 10 మందికి చెప్పాలనుకున్నాడు ఆ డైరెక్టర్. అంటే అది ఇలాంటివి సినిమాలు అన్నీ కూడా ఈ కాలంలో రావట్లేదు కాబట్టి తను ఆ కథని మళ్ళీ ఒకసారి ఈ టైంలో కూడా తీస్తే బాగుంటుంది అని అనుకుని తీసిన ఒక చిత్రాన్ని వీళ్ళు ఏంటంటే ఇది ఇది బాగాలేదు, ఎంతసేపు వాళ్ళ లోపాలను ఎదుగుతున్నారు కానీ వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించలేదు. బింబిసారా కూడా పాపం వాళ్ళకి బడ్జెట్ లేక కొంచెం అట్లట్లు ఉంటుంది కానీ సినిమా హిట్. కథని చూడండి ఫస్ట్, ఆ కథ ఏంటో తెలుసుకుంటే కదా. మనం కథ తెలుసుకోవడానికి వెళ్తున్నాం, ఎత్తుక్కోవడానికి కాదు. మీరంతా ఏమి అదేం క్వశ్చన్ పేపర్ అక్కడ పెట్టి దాన్ని ఆన్సర్లు ఇట్టి ఇట్ట పజిల్ చూడట్లేదు కదా. పజిల్ గేమ్ ఆడడానికి వెళ్తున్నారు థియేటర్స్కి. కథ తెలుసుకోండి, రండి బయటికి, అంతే. నీకు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నీ అభిప్రాయం నీది, నేను ఎవడమండు. నీకు నచ్చకపోతే సినిమా బాగాలేదంటావు, కానీ నాకు నచ్చలేదని ఒప్పుకోడు ఒకడు కూడా. అది నాకు నచ్చలేదంటే వాడు మనిషి అంటే వాడు ఎట్లాంటి మనిషి అంటే వాడికి అప్పుడు తెలుస్తుంది నాకు నచ్చలేదని. ఎవడైనా సరే ధైర్యంగా చెప్పమనండి, ఒకడు చెప్పడు సినిమా బాగాలేదంటాడు. ఈడెవడు చెప్పడానికి ఆ సినిమా బాగాలేదని. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే హరీష్ శంకర్ని లాస్ట్ టైం కూడా ఇట్లాగే ఒక సన్నాసి ఏవేవో అడ్డమైన క్వశ్చన్లు వేసాడు. అడిక కామన్ సెన్స్ లేదు, ఎథిక్స్ లేవు, ఏమీ లేవు, అసలు అది ఏం మనిషో కూడా తెలియదు. అఫ్ కోర్స్ ఆ దరిద్రాన్ని బహిష్కరించారనుకో తర్వాత సంగతి. ఏవేవో అడ్డమైన క్వశ్చన్లు, బాబు ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ అని ఎందుకు ఈ పెంట అన్నారు. నిజంగానే చెప్పాడు, ఓ 2-3 సందర్భాల్లో ఆయన్ని తిట్టడం జరిగింది. అది పగబెట్టుకొని ఓహో ఈయన జర్నలిస్ట్లను తిడతాడా, ఉండిన సంగతి చెప్దామని చెప్పేసి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తీసుకొని 4 ఏళ్ళుగా లేట్ అవుతుంది సినిమా. ఈయన ప్రొడ్యూసర్ ఇంట్లో అదే పనిగా రోజు వెళ్ళి తాగుతున్నాడు అని రాశాడు. ఇటు చూసాడా వెళ్ళి తాగడం, పెగ్గు కలిపాడా, అదే రోజు ఆయన ఫాలో అవుతూ ఈయన దినచర్య ఎలా ఉందో రాశాడు. లేస్తే వీడు కెమెరా పట్టుకొని హరీష్ శంకర్ ఎప్పుడు లేచాడు, ఏ పేస్ట్తో తోముకుంటున్నాడని చూస్తున్నాడా. అయ్యో రామ, సరే అయిపోయింది. ఇకపోతే మళ్ళీ ఇంకో సందర్భం, ఇప్పుడు ఈగల్ విషయానికి వస్తాం. ఏం జరిగింది దాంట్లో, ఎవడో రాశాడు దద్దమ్మ ఇందులో లవ్ స్టోరీ అతికినట్టు లేదు, ఏదో రాగుంది అని. ఆయన చెప్పాలనుకున్న కథ ఏంటి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, అసలు సంబంధం ఉందా ఏమైనా. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నువ్వు రామాయణం సినిమా చూపించినా చి దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండేది, కథ అంతా బాగాలేదు అంట. అవును అలాగే అంటాడు. సీరియస్లీ అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళకి సెన్స్ ఉంటే అసలు ఆ క్వశ్చన్ వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ నిజంగా కథ అర్థం అవ్వట్లా వీళ్ళకి, కథ చూడడానికి ఎవడు వెళ్ళట్లా. కథ వేస్ట్, నాకు అవసరం లేదు. ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే, అది ఎప్పుడు సినిమా చూసాడో నాకు తెలియదు. ఇంకా అయ్యే ఎత్తుకుతూ ఉంటాడు. ఆ బండి నెంబర్ ఇటు తిరిగినప్పుడు ఇటు ఉంది, అటు తిరిగినప్పుడు మారింది, మారుద్దిలే, కంటిన్యూటీ మిస్టేక్లు అవుతూ ఉంటాయి. సో ఓకే కామన్, నువ్వు ఎన్ని ఎత్తుకుతావు తప్పులు, ఎందుకు ఎత్తుకుతావు తప్పులు, అవసరం ఏంటి నీకు. కథ చూడు, ఆయన ఆయన ఒక కథ చెప్పాలనుకున్నాడు. అన్ని రోజులు షూటింగ్ అన్నప్పుడు చిన్న చిన్న ఉంటాయి, అది అది అనవసరం. ప్రేక్షకుడికి అది అంతా అనవసరం. ఇప్పుడు బెంచ్కి దగ్గర కూర్చొని నిజంగా, లేకపోతే కొంచెం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వస్తే బాగుందండి స్టోరీ చాలా బాగుంది మా పిల్లడు బాగా ఎంజాయ్ చేశాడు అంటాడే తప్పితే, ఒక సీన్లో ఇట్లా కత్తి ఇటు తిరిగింది, అక్కడ రెడ్ కలర్ కత్తి ఉండి కుచ్చుకునేసరికి ఇక్కడ బ్లూ అయిపోయింది, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు మా, అదంతా వేస్ట్. సీరియస్గా చెప్పాలంటే ఎంత విమర్శకుడైతే మాత్రం విమర్శించాలి కాబట్టే సినిమా చూడాలి అన్నట్టు వెళ్ళకూడదు. సినిమా చూడు, నీకేమనిపిస్తే చెప్పు. మొన్న ఒక గాడిద బూట్ కట్ బాలరాజు గురించి, వాడేవడో పనికి మళ్ళీ గాడిద వచ్చి అదేంటిది హీరోయిన్కి ఆంపిట్స్లో ఇక్కడ స్వెట్ ఉందని ఒక గాడిద వాగింది, ఇంకొకటి వచ్చి ఆ పిచ్చోడు ఏంటో దానికి 0.45 టొమాటోలు అది ఇదని ఇచ్చాడు. ఆడెవడు సినిమా చూసి రివ్యూ ఇవ్వడానికి. అంటే తను చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, నాకు టెక్నికల్ వాల్యూస్ తెలుసు. నేను 24 టెక్నికల్ వాల్యూస్ ఒక ఏదైనా ప్రొడక్షన్ హౌస్లో కప్పులు కడిగావా, ఆ నాలెడ్జ్ ఉందే మహా అయితే, కానీ సినిమా నాలెడ్జ్ ఉన్నా ఏ యదవా సినిమా గురించి అంత దరిద్రంగా మాట్లాడు. గాడిద నీ వర్క్ ఏదో చూపించి చావు పోనీ, దాని అదే సినిమా నువ్వు తీసి మళ్ళీ అందంగా తీసి చూపించి ఇట్లా తీయాలని చెప్పు, ఎవడొద్దంటాడు. నువ్వెవడు విమర్శించడానికి వెళ్ళి, వాళ్ళు ఏ సినిమా అయినా ఒకటే కథ చెప్పాలనుకుంటారు వాళ్ళంతే, ఆ కథని చూడండి దట్స్ ఆల్.
కథ చూసిన తర్వాత నువ్వు పెట్టిన డబ్బుకి ఆ క్వాలిటీ ఇంకా ఉంటే బాగుండేవో అని ఒక అభిప్రాయాన్ని చెప్పండి. వాళ్ళు కూడా నాకున్న బడ్జెట్ ఇట్లా ఉంటే అలా చెప్పావండి, ఈసారి మంచిగా తీయాలనుకుంటున్నామని ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటారు, లేదా లోపాలు ఉంటే నిజంగా యాక్సెప్ట్ చేస్తారు. ఒక మంచి సీన్ అనుకున్నామండి, అది కట్ చేసాం మేము, ఆ సీన్ కనుకుంటే ఈ సినిమా ఇంకోలాగా ఉండేదేమో. క్లైమాక్స్ అనుకున్నామండి, లాస్ట్ మూమెంట్ లో మార్చాము, అసలు ఆ క్లైమాక్స్ ఉంటే సినిమా ఈ రోజు ఇంకోలాగా ఉండేదేమో. ఇవి కదా వాళ్ళు మాట్లాడేది. ఎంత హెల్తీగా ఉంటాయి డిస్కషన్స్. ఇవి అండ్ ఇంకా లోపాలు వెతుకు, తప్పు లేదు. ఎలాంటి లోపాలు అంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి. మరి అంటే మన హీరోలని ఎక్స్ట్రాడినరీ మ్యాన్స్గా చిత్రీకరిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏం పవర్స్ ఉండవు, కానీ మనిషే, సాధారణ మనిషే, కానీ ఎక్స్ట్రా ఎవడూ చేయలేని పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా. అలాంటివి కొంచెం విమర్శించు, తప్పు లేదు. రియాలిటీకి దూరంగా ఉంది కదా అని చెప్తే ఏమవుతుంది, దూరంగా ఉన్న విషయాలన్నీ నువ్వు విమర్శించు, తప్పు లేదు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఒక కథ చెప్పాలని, ఈగల్ అసలు విషయానికి వస్తే వీళ్ళు ఏం చెప్పాలి, అక్రమాయుధాలు దుష్టుల చేతిలో ఉంటే దేశానికి ఏమవుతుంది అనేది చూపించాలనుకున్నాడు. ఆయుధాలు పట్టుకొని ఐటమ్ సాంగులు చేయాలనుకు వాళ్ళు అనుకోలే, అంతే ఆయన అది చెప్పాలనుకున్నాడు. అండ్ అది ఇన్సిడెంట్ ఎంతమందికి హార్ట్ టచింగ్ అంటే, ఊరికే ఎవడో సైకోగాడు అమెరికాలో ఇటు ఇట్లా కాలిస్తే పాపం పిల్లలు చనిపోతున్నారు, వాడి చేతిలో గన్ను ఉంటుంది, వాడికి సైక్ ఏదో చేయాలనుకుంటారు, ఎటో కాలుస్తాడు, అది ఇంకొకటి దగ్గర పోయి ఇంకెవడికో తగులుద్ది. సింపుల్ చెప్పండి, మన చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది, ఒకడు ఎటో గన్ గాలిస్తే అనుకోకుండా ఉయ్యాలోకే పాపకు తగులుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్ అంటే అట్లా కూడా ప్రమాదాలు అవుతాయి. ఆ కథ అలా తిరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా ఒక కథ చెప్పాలనుకున్నాడు, అంతే. కథని కథలా మాత్రమే చూడు. నీకు దాంట్లో ఐటమ్ సాంగు, లవ్ స్టోరీలు అవసరంలా, ఇది ఈగిల్ అంతే. అంటే అది కూడా చెప్పాను, ఈ టైటిల్నే చూసి పెట్టారు మనకి, గద్దలాగా అతను వెళ్తూ అన్వేషిస్తా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాడో తీసుకుని వాళ్ళని దోచుకుంటూ ఈయన కాజ్ వేరు, ఏదో చేయాలనుకున్నాడు చేస్తున్నాడు. దానికి అతనికి ప్రేరేపించినటువంటి ఇంకొన్ని కారణాల వల్ల తన పర్సనల్గా ఇలాగ ఇప్పుడు జై చిరంజీవి ఇలాగ తన ఏదో ఇన్సిడెంట్లో తను గాయపడ్డాడు కాబట్టి తనలాగా ఇంకెవరు అవ్వకూడదు, ఉండకూడదు అని ఏదో చేశాడు. అండ్ అంత పెద్ద కథని చాలా కన్విన్సింగ్గా చెప్పాడు కార్తిక్. దాన్ని ఎవరు కన్విన్సింగ్గా చెప్పలేరు, చాలా రేర్ దర్శకులు చేయగలరు అనమాట అట్లాంటి పనులు. అది ఇట్లాంటివి మాట్లాడుకుంటే బెటర్. వీళ్ళకి ఇంకా చెప్పాలంటే, వీళ్ళు క్లాప్ కొట్టినప్పుడే వీడు వెళ్ళి, మీరు ఈ టైటిల్ పెట్టరు కదా కథ ఇట్లా పెట్టుకోండి, ఆ టైంలో ఈ సీన్లు ఇలా పెట్టండి, ఈ టైంలో ఫైట్ పెట్టండి, ఈ టైంలో సాంగ్ పెట్టండి, ముందే చెప్పండి వెళ్ళి ఓపెనింగ్ రోజు ముహూర్తం షార్ట్ రోజు మీరు చెప్పినట్టు వాళ్ళు తీస్తారు, అప్పుడు చూడండి జనాలు హిట్ చేస్తే మీరు చెప్పింది ఓకే అనుకుందాం, తప్పలేదు. వాళ్ళు ఏదో తీసుకొని జనాలకి ఏదో చూపిద్దాం అంటే జనాలకి లేదు బాధ, ఫ్యాన్స్కి లేదు బాధ, తీసినోడికి లేదు బాధ, వీడికి బాధ. ఆ మీటింగ్ వచ్చిన కొంతమంది మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేయడం వల్ల వీడి మైండ్ ఎలా ఉందో వాడు అది రాస్తాడు, వాడి మైండ్ ని జనాలకు ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తాడు, జనాలకు లేనిపోని థాట్స్ కూడా రేకెత్తిచ్చి మరీ చెప్తాడు. అవసరం ఏముంది, సినీ జర్నలిస్ట్, సినిమా ఉన్నంత వరకే సినీ జర్నలిస్టులు కూడా ఉంటారు. ముందు సినిమాను ఉంచండి, తర్వాత ఆ జర్నలిజం చేసుకోవచ్చు. సినిమాని చంపేసి చంపేసి ఇంత ముందు సంవత్సరానికి 30-40 సినిమాలు వచ్చాయి, ఇప్పుడు 4 ఏళ్లకో సినిమా, 2 ఏళ్లకో సినిమాలు వస్తున్నాయి హీరోలవి, ఎందుకు చెప్పు. కృష్ణ గారు 1 ఇయర్లో 16 సినిమాలు తీసేవాళ్ళంట, అట్లాంటి సినిమాలలో 1-2 మాత్రమే అంటే మిగతాన్ని హిట్ అయ్యి 1-2 మాత్రమే యావరేజ్ స్టాక్ వచ్చాయండి. అంటే తీసిన సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ వచ్చాయి, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏమైందంటే ఇట్లాంటి క్రిటిక్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇట్లాంటి రాయడం వల్ల సినిమాకి వెళ్ళే వాళ్ళు తక్కువైపోతున్నారు, అండ్ సినిమాలు రావడం కూడా తక్కువైపోయాయి చాలా వరకు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 1వ తారీఖు ఉంది, 1వ తారీఖు వస్తే ఒక మధ్యతరగతికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళు దాంట్లో తీశారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది మా సంథింగ్, చాలా ఒకటి కాదు, నేను 100 సినిమాల గురించి మాట్లాడుకోవాలి. ఆ నలుగురు ఉంది, చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు అలా చేసి ఏంటి చూడాలనుకోండి, ఆ తర్వాత అది ఎమోషనల్గా టర్న్ అయ్యి ఇంకేదో చూసాం. డిఫరెంట్ డిఫరెంట్ కథలు వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. హనుమాన్ ఉంది, అది అదొక రకమైన కాన్సెప్ట్, అంతే. సినిమాని సినిమాలా చూసి నేను ఎంటర్టైన్ అయ్యావా లేదా, నేను ఎంటర్టైన్ చేయడానికే కదా అసలు, దాన్ని అనడమే ఎంటర్టైన్మెంట్ కదా, ఎంటర్టైన్మెంట్ అది, మూవీ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎంటర్టైన్ అయ్యావా లేదా మాత్రమే. కొన్ని సినిమాలు బుర్రకి అమ్మా జిడ్డులాగా ఉంటాయి, వాటిని విమర్శించు తప్పు లేదు, బాగుంటే చూడు బాగాలేకపోతే చూడకు, రైట్, నష్టం లేదు. కానీ నీ సలహాలు సూచనలు ఉచిత సలహాలు ఇవ్వకు, అవసరం లేదు.